ఆరవ విడత హరితహారంలో భాగంగా మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి ఆరు మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చిన్నశంకరంపేట పంచాయతీ ఆవరణలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీడీఓ లక్ష్మణమూర్తి చేతుల మీదుగా మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఎంపీడీఓ లక్ష్మణమూర్తి సర్పంచ్ రాజిరెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం హరిత తెలంగాణ కావాలనే ఉద్దేశంతో అదేవిధంగా వర్షాలు సమృద్ధిగా కురవాలన్న చెట్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ప్రతి మొక్కను సంరక్షించే విధంగా మహిళా సంఘాల సభ్యులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని తెలిపారు. చెట్లు ఉంటేనే మనుషులకు అవసరమయ్యే ఆక్సిజన్ కూడా లభిస్తుందని, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, పంచాయతీ ఇన్ఛార్జి ఈఓ ప్రభాకర్, విఓఏలు చైతన్య, స్వప్న, మాధవి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. శంకరంపేట మండల పరిధిలో టోటల్ 29 గ్రామ పంచాయతీలకు ఈరోజు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు హరితహారంలో భాగంగా హోమ్స్టేడ్ ఇంటి ప్రతి ఇంటికి ప్రతి గడపకు ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేయడం జరిగింది. మొత్తం 29 గ్రామ పంచాయతీలలో కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజే పర్టికులర్లీ ఈ మంగళవారం ఈరోజే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. నేడు ఇక్కడ మండల హెడ్ క్వార్టర్లో నేను గౌరవ సర్పంచ్ గారు రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు వారు ప్రత్యేకంగా ఖరీదు చేసుకొచ్చినటువంటి గులాబీ మొక్కలతో సహా తులసి, దానిమ్మ, మందార తదితరమైనటువంటి ఆరు మొక్కలను ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. దీనికి మన ఐకేపీ మహిళలు కూడా వచ్చి సహకారం అందించారు. కలెక్టర్ గారి ఆదేశం మేరకు, మరి ముఖ్యమంత్రి ఆదేశం మేరకు హరితహారంలో మరి విలేజ్లో మరి పెరటి మొక్కలు పెంచుకునేందుకు మరి ఐకేపీ ఆధ్వర్యంలో మరి గౌరవ ఎంపీడీఓ గారు, మరి ఈఓ గారు, మా పాలకవర్గం, మరి మా ఉప సర్పంచ్ గారు సహకరించి ఇంటికి ఆరు మొక్కలు, తులసి మొక్క, మరియు జామ మొక్క, మరియు గులాబీ మొక్కలు తదితర మొక్కలు అన్నీ కూడా మరి ఇంటి పెరటి వాతావరణంలో పెంచుకొని మరి స్వచ్ఛమైన గాలి, మరి తులసి వల్ల అనేక రోగ గాలి వల్ల అనేక రోగాలు కూడా తక్కువైతే మరి స్వచ్ఛమైన గాలి వస్తుంది. తప్పకుండా ఇంటికి ఆరు మొక్కలు పెంచవలసిందే.